హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఒకవేళ మీరు మీ కళలో మామిడి కాయని కానీ లేదా మామిడి పిందిని కానీ చూసినట్టుగా అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం ఎప్పుడూ తెలుసుకుందాం దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి ఒకవేళ మీరు మీ కళలో మామిడి పిందిని కానీ లేదా మామిడి కాయని కానీ చూసినట్టుగా అయితే అది మీరు ఎలా చూసినా కూడా ఫలితాలు ఒకేలా ఉంటాయి అంటే మీరు కొనుక్కుంటున్నట్టుగానో అమ్ముతున్నట్టుగానో లేదా మీరు తింటున్నట్టుగానో మామిడి కాయలని లేదా మామిడి పిందిలని మీరు పెరుక్కుంటున్నట్టుగానో సేకరిస్తున్నట్టుగానో ఇలా ఏ రకంగా అయినా మీరు మామిడి పిందిని కానీ లేదా మామిడి కాయని కానీ మీరు కళలో చూసినట్టుగా అయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీకు ధనప్రాప్తి కలుగుతుంది ఏదైనా ఒక విషయం గురించి మీకు లాభం జరుగుతుంది di మీరు ఎటువంటి పనులు చేసినా కూడా రాబోయే రోజుల్లో మీరు విజయం సాధిస్తారు లేదా మీ జీవితంలో ఏదో ఒక చాలా మంచి సంఘటన రాబోయే రోజుల్లో చోటు చేసుకుంటుంది అని అర్థం అంతేకాకుండా ఒకవేళ మీరు సంతానం కోసం మీరు ప్రయత్నిస్తున్నట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీ కుటుంబం నుండి లేదా మీ దగ్గర బంధువుల నుండి సంతానానికి సంబంధించిన ఏదో ఒక చాలా మంచి శుభవార్తని మీరు వినబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక చెడిపు పోయిన మామిడి పిందిని కానీ లేదా మామిడి కాయని కానీ చూస్తున్నట్టు లేదా మీరు తింటున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీరు ఏదో ఒక రకమైన మానసిక కష్టాన్ని ఎదుర్కోబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే